वाजी न्यूज़ को स्वागतम नेन ज्योति मुंदगा हेडलाइंस चूद्दाम। कुटुंब आत्महत्यलनु राजकीयं चेयडं दुर्मार्गं टीडीपी पै मंडिपड्ड वैएसआरसीपी मैनारिटी नायकुलु फारूकी। अंबेडकर विग्रहं ध्वंसं चेसिन दोषुलनु अरेस्ट चेयालि दलित संघाल ऐक्य वेदिक डिमांड्। ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు సంఘీభావ యాత్రలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ స్థానిక ఎన్నికల్లో గెలుపు ధీమాను వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వాస్పల్లి। ఇక వివరాలకు వెళ్తే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేయడం దారుణమంటూ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు ఫారూకీ ఆందోళన వ్యక్తం చేశారు। నేడు మద్దిలపాలెం దారి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సలీం కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో టీడీపీ నాయకుల హడావిడి తాపత్రయం చూస్తుంటే రాబందులు గుర్తుకొస్తున్నాయన్నారు। సలాం కుటుంబం మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే స్పందించి ఐపీఎస్ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారని 24 గంటల్లోనే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు। మృతుల కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్క్రేషియా కూడా ప్రకటించారన్నారు। సలాం కుటుంబానికి మొట్టమొదట ధైర్యం ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని స్పష్టం చేశారు। ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుంటే మరోపక్క చంద్రబాబు అచ్చెన్నాయుడు తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావుతో బెయిల్ పిటిషన్ వేయించి డబుల్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు। అది చాలా మా ముస్లిం విశాఖపట్నం ముస్లిమ్స్ అందరూ కూడా ముక్తకటంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం। ముస్లిమ్స్ అందరూ చాలా విదరికంగా బతికే వాళ్ళు అణిగి మణిగి బయటికి రావడానికి ప్రపంచానికి చెప్పుకోవడానికి కూడా ఆయనకి భయభ్రాంతులతో బతుకుతుంటారు కొంతమంది। అలాంటి సంఘటన మన అబ్దుల్ సలాం గారు నంద్యాలలో అక్కడ సిఐ గారు చేస్తున్న ఆయన మీద అట్రాసిటీ ఆయన మీద దౌర్జన్యం ఎవరికి చెప్పుకోలేక ఒక సంవత్సరం పాటు ఆయన అనుభవించి ఆయన గాని ఆయన కుటుంబం గాని ఆయన భార్య గాని పిల్లలు గాని ఒక గత సంవత్సరం నుండి అనుభవిస్తున్నారు। అనుభవించి అనుభవించి ఆఖరికి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆయన సూసైడ్ చేసుకోవడం మనం అందరికి చూసాం। 25 ఏళ్ళు అదే షాప్ లో పనిచేశాడు ఆయన గోల్డ్ షాప్ లో। అంటే ఎవరైనా నమ్మకస్తుడు అనుకున్న వాడినే అన్ని సంవత్సరాలు పనిచేయడానికి పెట్టుకుంటారు। అలాంటి వ్యక్తి ఒక రోజు బంగారం షాప్ లో దొంగతనం అయిందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏ రకంగా అది జరిగిందనేది మాకు ఇన్వెస్టిగేషన్ లో తెలియాలా। ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నీ ప్రూవ్ చేస్తాయి ఫ్యూచర్ లో। మన గవర్నమెంట్ ఇమీడియట్ గాను దాని మీద అప్పీల్కి వెళ్ళింది। మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఒక ప్రభుత్వం ఒక పోలీస్ అధికారి మీద కేసు పెట్టడం అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడు జరగలే। ఇంతకు ముందు హిస్టరీ చూసుకోండి, మీరు ప్రభుత్వం తరఫున ఒక కేసు సిఐ మీద కేసు పెట్టి ఆయనకేమో అరెస్ట్ చేయించి ఆయన మీద మళ్ళీ అప్పీల్కి అంటే మళ్ళీ ఈయన అరెస్ట్ చేయండి అని చెప్పేసి అప్పీల్కి వెళ్ళడం అనేది ఇదే మొదటిసారి। ఇవన్నీ చూస్తుంటే ఈరోజు మన తెలుగుదేశం వాళ్ళు ముసలి కన్నీళ్ళు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూపించని ప్రేమ ఇప్పుడు కపట ప్రేమ ఇప్పుడు మైనార్టీల మీద చూపిస్తున్నారు। వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మినిస్టర్ కూడా ఇవ్వలే 4.5 సంవత్సరాలు। నంద్యాల ఎలక్షన్ లో ముస్లింస్ తనకు ఓట్లు కావాల్సి ఉండి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఎన్ఎండి ఫారూక్ గారిని మంత్రి ఇచ్చారు, అంతవరకు కూడా వాళ్ళకి ముస్లింస్ కనపడలేదు। ఒక మతతత్వ పార్టీ అయిన బీజేపీతో కలిసి వాళ్ళేమో రాజకీయం చేశారు, ముస్లింస్ ఏమో దూరం పెట్టారు। ఈరోజు ఏదో చాలా ప్రేమ ఉన్నట్టు ముస్లింస్ మీద ప్రకటన చేస్తున్నారు। ఇది ముస్లింస్ యావత్ మంది కూడా దీన్ని ఖండిస్తున్నాం। యువకులు
జెన్యున్ రీజన్స్ తో ప్లే కార్డ్స్ చూపించారనే ఉద్దేశంతో నెల్ల తరబడి వాళ్ళని అంటే జాతి వ్యతిరేక శక్తులుగా ముస్లింలని వారిని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నెల్ల తరబడి జైళ్లలో పెట్టిన మహానుభావుడు ముస్లింల వేషి ముస్లింలు అంటే పడని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి నేను చాలా విచారిస్తా ఉన్నా. ఇది నా స్వానుభవం. ఈరోజు ఒక విషయం జరిగింది. జరిగిన తర్వాత వెంటనే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి హయ్యర్ అఫీషియల్స్ ని అక్కడ పంపించి నిష్పక్షపాతంగా ఒక విచారణ జరిపించి వారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిన విషయం నిజమా కాదా? నెంబర్ టూ, ఇదే విషయంలో మీరు రోడ్లకి ఎక్కి కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్న నలుగురు ముస్లింలను ముందు పెట్టి ఏదో ముస్లిం జాతి అంతా ఈయనకే సపోర్ట్ గా ఒక భావన క్రియేట్ చేసి బ్రహ్మాండంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొని పరుగులు ఎత్తిస్తున్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దించాలి అనే ఒక కుటిల ప్రయత్నంలో భాగం మాత్రమే ఇది. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమని దివ్యాంగ మహాసేన జాతీయ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి రఘు అన్నారు. ఈ సందర్భంగా విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2016 సంవత్సరంలో పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లు ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బిల్లు అమలు కాకపోవడం వలన దివ్యాంగులు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వారి హక్కుల సాధన కోసం ఈ నెల 26న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలిపారు. కార్యాచరణలో మాత్రం వీళ్ళకి ఏం చేయాలనేది దిశానిర్దేశం ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే 28 December 2016 చట్టం అమలు చేసి మరి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మరి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ గారు అవనివ్వండి, అంటే వీళ్ళ ఓటర్లు కాదా? వీళ్ళకి రావాల్సిన హక్కులు వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మనం కొత్తగా చట్టాలని చేయమని అడగట్లేదండి. ఉన్న చట్టాలే, అంటే 2016 నాలుగేళ్ల క్రితం ఒక చట్టం సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసి ఆ చట్టాన్ని రిలీజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు మరి వీళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ అందించట్లేదు అని ప్రశ్నిస్తున్నాం. ఇది ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే చూస్తా కూర్చున్నారు, 4 సంవత్సరాలు అయింది. మీకు తెలుసు దివ్యాంగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. మన స్టేట్లో కానివ్వండి, మిగతా సెంట్రల్లో కానివ్వండి, దివ్యాంగులకు సంబంధించి ఏది మన ఇండియాలో అన్ఫార్చునేట్గా ఇండియాలో ఏది కరెక్ట్గా లేదు. అంటే మీరు నడుస్తున్న ర్యాంప్ దగ్గర నుంచి, మీరు కడుతున్న బిల్డింగ్లకి ఇచ్చే పర్మిషన్ల దగ్గర నుంచి ఏది, మీరు ప్రతిదీ, అంటే ఒక డిపార్ట్మెంట్ అని కాదు ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా దివ్యాంగుల్ని నిర్లక్ష్య ధోరణితో పక్కకు పెట్టడం జరుగుతుంది, నెట్టేయబడుతుంది. ఎందుకంటే మీరు వెళ్ళి మీరు ఫుట్పాత్లు వేస్తారు, ఫుట్పాత్లో కూడా స్లోప్లు ఎందుకు ఉండాలంటే దివ్యాంగులు వీల్ చైర్లు వెళ్ళడానికి. ఇట్లాంటి ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏ కన్స్ట్రక్షన్ అయినా దివ్యాంగులకు సెపరేట్ లిఫ్ట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏవేవైతే వాళ్ళకి హామీలు ఇచ్చిందో అవన్నీ స్టేట్ గవర్నమెంట్ తక్షణమే ఖచ్చితంగా అవన్నీ అమల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే మీరు ఓటర్ల కింద చూసినా వీళ్ళు సుమారు 20 లక్షల మంది, ఇప్పుడు కొత్తగా 22 సెగ్మెంట్లు 21 కేటగిరీలు యాడ్ అయ్యాయి దివ్యాంగుల్లోకి. సో ఇవన్నీ కలిపితే సుమారు మీకు 50 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిపి 1.25 కోటి మంది ఉన్నారు. సో మీరు కనీసం వీళ్ళు దివ్యాంగులుగా చూడకపోయినా ఒక ఓటర్గా అన్నా చూసి వీళ్ళకి మినిమం ఏవేవి ఇవ్వాలో ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఆర్టీ యాక్ట్ ప్రకారం ప్రతి జిల్లాలో మేము సేకరించాము. మీరు చూస్తే ఇచ్చేవాళ్ళు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు, మీకు 126 ఉద్యోగాలు ఉండగా ఒకటే దివ్యాంగులు, అంటే నామ మాత్రంగా 126లో అట్లీస్ట్ మనకు 2 నుంచి 3 ఉండాలి. అట్లానే ఇందులో చూడండి, మీరు ప్రతి దగ్గర ప్రతి జిల్లాలో 4% మనకి కేటాయింపులోనే ఉంది, 4% ఏదన్నా దివ్యాంగులకు రిజర్వేషన్ ఉందని. అట్లానే మీరు నెల్లూరు జిల్లాలో కూడా చూస్తే సీఎంఓ పోస్టులు 2000 మొత్తం చూడండి, 267 పోస్టులు అయితే దివ్యాంగులకు ఒకే పోస్ట్ ఇచ్చారు. మరి ఇక్కడ మీరు 8 నుంచి 10 పోస్టులు రావాల్సిన దగ్గర ఒక్కొక్క పోస్టులు ఇచ్చి అట్లానే మీరు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న, ప్రతి జిల్లాలోనూ ఇదే జరుగుతుంది, ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న మీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఇందులో కూడా దివ్యాంగులకు మీరు వాలంటీర్ ఇవ్వలేకపోయారు. మీరు సచివాలయంలో దివ్యాంగులకు ప్రతి జిల్లాలో కనీసం ఒక్కరికన్నా ఎక్కువ కనిపించట్లేదు. మరి 4% రిజర్వేషను మీరు ఇంతమందికి ఇన్ని ఉద్యోగాలు కల్పించామని చెప్పుకుంటున్నారు, కానీ మరి దివ్యాంగులకు రావాల్సిన, వీళ్ళకి ధర్మబద్ధంగా రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్లో 4% వీళ్ళకి ఎక్కడుందని ప్రశ్నిస్తున్నాం.
పోలీసులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని గోపాలపట్నంలోని బాణాసంచ విక్రయ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. సరుకును కొనుగోలు చేసుకుని అన్ని అనుమతులు పొందిన తర్వాత గ్రీన్ క్రేకర్స్ మాత్రమే విక్రయించాలని నిబంధనలు విధించడం సరికాదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. గోపాలపట్నంలో వారు మీడియాతో మాట్లాడుతూ దీపావళికి రెండు రోజులకు ముందు కొత్త నిబంధనలు పెట్టి షాపులను గోపాలపట్నంలో అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుండి తిరిగి జీవీఎంసీ ఫైర్ విద్యుత్ శాఖల నుండి పర్మిషన్లు తెచ్చుకున్నామని చెప్పారు. అకస్మాత్తుగా పోలీసులు తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కరకాసులన్నీ అన్నిటికి కార్పొరేషన్కి జీఎంసీకి ఫైర్కి అన్నిటికి చలనాలు కట్టాం. ఇవాళ కట్టి 40 రోజులు అయింది. ఇవన్నీ కట్టేసిన తర్వాత స్టేషన్కి వచ్చాయి. ఒక 25 రోజులు అయింది స్టేషన్కి వచ్చి. స్టేషన్ నుండి ఏసీబీ ఆఫీస్ పంపించారు. ఏసీబీ ఆఫీస్ నుండి ఈ స్థలం మీకు ఇవ్వము, మీకు ఒక చూపిస్తాము అని 10 రోజుల కింద అంటే ఆ రకంగానే మేము పాలయ్యి ఎక్కడో స్థలం చూసుకుందాం సన్నగా నిన్న డిక్లేర్ చేసి షాపులు ఓకే అయిన తర్వాత ఈ ఏమో మీకేమో ఇక్కడ ఈ స్థలం ఇవ్వము, ఈ స్థలం మీకు ఇప్పుడు ఇవ్వము, ఇది తీసుకెళ్ళి మీరేమో ఎక్కడ స్థలం చూసుకోండి అంటే స్థలం చూపించిన తర్వాత ఈ పేపర్ వర్క్లు మీకు పనిచేయవు, మళ్ళీ పేపర్లు తయారు చేసుకోండి అంటే ఈ సన్నగా 4 రోజుల కింద నుంచి మేము అప్లై చేసుకున్న పేపర్లు ఒకరోజు చేసుకోలేక ఇలా అందరినీ అడిగితే ఒకరోజు చేసుకోలేము సార్, మేము మాకు షాపులు పెట్టుకుంటాము పేపర్ వరకు తిరుగుతాం, అవ్వకపోతే అంటే అవ్వకపోతే ఈ సరుకు మిమ్మల్ని అమ్మనేమో తీసుకెళ్ళిపోతాం అని స్పష్టంగా చెప్పారు. దానికి మేము ఇంకా డ్రాప్ అయిపోయాం. డ్రాప్ అయిపోయి వీళ్ళందరూ కలిసి రాత్రి 12 గంటలకు కూర్చున్నారు. గోపి మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మీ అందరం కలిసి హోల్సేల్ ఇప్పుడు శ్రీనగర్ అమ్ముతున్నారు, సిటీ అంతా అమ్ముతున్నారు, శ్రీనగర్లో 10 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళు గ్రీన్ క్యాక్ వచ్చింది, వాళ్ళంతా గ్రీన్ కాదు కదా, అందరికీ హోల్సేల్లో మాకు అమ్ముతారు, వాళ్ళు అమ్మిందే మళ్ళీ మేము అమ్ముతాం అందరికనే. వీళ్ళేమో గ్రీన్ క్యాకర్ అని ఇవాళ చెప్తున్నారు, కానీ గ్రీన్ క్యాకర్ ఎవరి దగ్గర ఉండదు. ఒక పెట్టి ఉంటుంది 100 రోజుల మీద, ఒక పెట్టి మీద గ్రీన్ క్యాకర్ ఉంటుంది, గ్రీన్ రెడ్ అని ఉంటుంది, ముచ్చాలు అని ఉంటుంది. కానీ గ్రీన్ క్యాకర్ అనేది పేరుకు ఉంటుంది, కానీ మిగతా సామాన్లు ఏ సామాన్లు గ్రీన్ క్యాకర్ ఉండదు. మరి శ్రీలంకారు పర్మిషన్ ఇచ్చారు, 10 రోజులు పెట్టి అమ్ముతున్నారు. మేము పిచ్చోళ్ళు తిరిగి ప్రతి అప్లికేషన్లు పెట్టి అన్నీ ఓకే చేయించిన తర్వాత మీకేమో ఇవన్నీ పని చేయవు అంటే మేము ఎక్కడికే తిరగలం. విశాఖలో సంచలనం రేకెత్తించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో నిందితుడు అఖిల్ సాయిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అందులో భాగంగా బుధవారం నుంచి విచారణ కొనసాగించారు. ముఖ్యంగా ఒక మైనర్ బాలికను హత్య చేయడం వెనుక అఖిల్ అనుసరించిన అంశాలను పోలీసులు సేకరించారు. నిందితుడు ప్రేమ పేరిట బాలికను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించడమే కాక హత్యా నేరాన్ని మరొకరిపై నెట్టే ప్రయత్నం కూడా జరిగింది. వీటిపై ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితునికి త్వరితగతిన శిక్ష పడే రీతిలో పోలీసులు సాంకేతిక పరమైన ఆధారాలను ఈ కేసులో సేకరిస్తున్నారు. దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ స్వయంగా నిందితుడిని విచారించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు ముగియడంతో అగనంపూడి ప్రాథమిక వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఉమ్మలాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట అధ్యక్షులు చింతాడ సూర్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ఎల్ఐసి దారి అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహంపై దాడి దేశ ద్రోహం కంటే తీవ్రమైనదని, అయితే రాష్ట పోలీసులు ఇంతవరకు దోషులను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని, పోలీసుల తీరు చూస్తుంటే దాడి చేసిన వారికి తాత్సర్యం చేస్తున్నారని అనుమానం తమకు కలుగుతోందని స్పష్టం చేశారు. నిందితులు అధికార పార్టీ నాయకులు కావడం వల్లే కేసును తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు రాష్ట ప్రభుత్వం స్పందించి అనకాపల్లి నియోజకవర్గం ఉమ్మలాళ్లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను అరెస్టు చేయాలని కోరారు.
రెండు నెలల క్రిందట జరిగింది. ఈ విషయము మరి ఉమ్మలాడ గ్రామస్తులు పోలీసు వారికి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు సరైన రీతిలో పట్టించుకోలేదని తెలియపరచడం జరిగింది. మరి నాలుగు రోజుల క్రిందట ఆ యొక్క విగ్రహం ఏదైతే ఎస్సీ కాలనీలో ఒక పంచాయతీ భవనం కట్టాలని నిర్ణయించుకొని అక్కడ అధికారులు ఆ యొక్క సైట్లో కాలువ ఆ డ్రైనేజ్ తవ్వుతుండగా పునాదులు తవ్వుతుండగా ఆ యొక్క విగ్రహం అనేది బయటపడ్డము. ఇది చాలా దారుణము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎప్పుడైతే ఈ నీచమైనటువంటి దుర్మార్గులు పీచారో పూడ్చేశారో నేలలో అప్పుడే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము భారత రాజ్యాంగాన్నే మరి సమాధి చేశారని చెప్పి దహనం చేశారని చెప్పి మేము భావిస్తూ ఇది చాలా అసభ్యకరమైనది, ఇది చాలా దారుణమైన కక్ష అని చెప్పి తీవ్రంగా దళిత సంఘాల ఐక్యవేదిక ఖండిస్తుంది. ఎంతో మహానీయుడు అంబేద్కర్ని దైవ స్వరూపంగా పూజించే వ్యక్తిని అలా మట్టిలో పూడ్చారంటే అది ఎంత అవమానకరమండి. అది కూడా దళితులే మళ్ళీ చేశారు అని చెప్పేసి అని కూడా మళ్ళీ తిరిగి మా దళితుల మీదే నింద వేస్తున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే దీని కారకులు ఎవరో తెలుసు. వైసీపీ ప్రభుత్వం మరి వాళ్ళ సామాజిక భవనాలు కట్టుకోవాలని చెప్పేసి అని ఇది తొలగించి మళ్ళీ అంతా కూడా చేయాలనుకుంటున్నారు. గత ఒక 4-5 సంవత్సరాల కిందటే అంతకు ముందే కూడా అది ఎస్సీలకి కేటాయించారు. అలాగే ఎస్సీలకి వాటర్ ట్యాంకీ కూడా నీళ్ళు సప్లై కూడా అందులోనే ఉన్నది. అది కూడా అందరికీ తెలుసు. మరి ఏ ఫంక్షన్ జరిగినా ఏదైనా సరే వాళ్ళకైనా కేటాయించిన స్థలాన్ని మరి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణంగా మరి అది అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి మరి ఇంత దారుణానికి పాల్పడ్డారంటే ఆ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్యవేది తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పౌరుడు దేశభక్తిని నింపుకున్నప్పుడే అన్ని రంగాలలో విజయపదంలో నడుస్తామని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు మురళీధర్ వాహనాలపై భరతమాత స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని గత 3 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. సింహాచలం తొలి పావంచ వద్ద ఈ కార్యక్రమాన్ని పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు. ప్రజల్లో ప్రత్యేకంగా యువతలో దేశభక్తిని నూరుపోసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. భరతమాత బిడ్డలాగా ఈ దేశంలో జన్మించడమే ఎంతో పుణ్యమని చెప్పారు. యువతలో చాలా మందిలో దేశభక్తి కొరవడి తమ వాహనాలపై వేర్వేరు స్టిక్కర్లు అతికించుకుంటున్నారని మురళీధర్ అన్నారు. అఖండ భారతదేశాన్ని హిందూ రాజ్యంగా కాపాడుకునేందుకు భరతమాతను గౌరవించుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే వాహనాలపై భరతమాత స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడైతే దేశభక్తి తగ్గిపోతుందో ఆ దేశం ముక్కలు ముక్కలైపోతుంది. దీనికి ఉదాహరణ మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొన్నటి బంగ్లాదేశ్ వరకు మనం చూస్తూనే ఉన్నాం. దేశభక్తి ఉంటేనే దైవభక్తి మిగులుతుంది, దేశం లేకపోతే దైవం కూడా మిగలదు. ఇవాళ రోజు మనం సింహాచలం అప్పన్న స్వామి పాదాల దగ్గర ఉన్నాం. ఇదే స్వామి పాదాల దగ్గర మనం ఇంకో 500 సంవత్సరాలు ఉండాలి అంటే భారతదేశం అఖండంగా సంపూర్ణంగా సంఘటితంగా బలవంతంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రజల్లో కానీ యువకుల్లో కానీ బాల్యంలో ఉన్న కుర్రాళ్ళ దగ్గర కానీ దేశభక్తి చాలా తక్కువైంది. వాళ్ళ బళ్ళ మీద ఎంతసేపు చేగోవేర బొమ్మ, సినీ ఆర్టిస్టుల బొమ్మ, విదేశీ జెండాలు, లేకపోతే బ్రిటన్ దేశపు యూనియన్ జాకు, సౌదీ అరేబియా ఈత చెట్లు ఇవి కనిపిస్తున్నాయి. కానీ మనల్ని చనిపోయే వరకు పోషించి పెద్ద చేసే మన బాధ్యతలు తీసుకునే భారతమాత స్టిక్కర్ ఎవరి దగ్గర కనిపించట్లేదు. ఇదే ఉద్దేశంతో సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగిన ప్రతి 100 వెహికల్స్లో కనీసం 10 వెహికల్స్ మీద భారతమాత కనిపించాలన్న ఉద్దేశంతో గత 3 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నాను. హైదరాబాద్లో సుమారు 30,000 స్టిక్కర్లు అంటించడం జరిగింది. క్రితం సంవత్సరం కూడా విశాఖపట్నంలో ఒక 1,000 స్టిక్కర్లు అంటించడం జరిగింది. ప్రస్తుతం ఈ సింహాచలం పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఆర్కే బీచ్ వరకు కనిపించిన ప్రతి వెహికల్ మీద భారతమాత కనిపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మనందరూ కూడా తప్పనిసరిగా భారతమాత ఏదైతే ఉందో ఇది సకల దేవతలచే నిర్మించబడ్డ ప్రాంతం, అత్యంత పవిత్రమైంది. కనుక అనేక మంది మహాపురుషులు కూడా పుట్టిన ప్రాంతం. సో మనుష్యానాం జంతువునాం మనుష్యానాం మనుష్య జన్మ దుర్లభం అనుకుంటాం. అలాగే దుర్లభం భారత జన్మే. భారతదేశంలో పుట్టడం కూడా అత్యంత పుణ్యం చేసుకుంటే పుడతాం. అటువంటి పవిత్రమైన భూమి గురించి ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత భారతమాత యొక్క ఆలోచన మనసులో నింపుకొని దేశభక్త యుతంగా తయారైతే తప్పకుండా మన అన్నిలో విజయాలు సాధిస్తాం. ఆ విధంగా చేసే విధంగా దోహదపడే ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. తప్పకుండా మనందరం కూడా భారతమాత అలాగే దేశభక్తి ఇవి నిత్యం ఉండాలి. దైవభక్తి దేశభక్తి రెండు కూడా కలిగిన నాడే దేశం సుభిక్షంగా ఉంటుంది. అటువంటి ఆలోచన
ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె ద్వారా కార్మికుల వాణిని వినిపిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు తెలిపారు. శీలనగర్ సామాజిక భవనంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల తలరాత మారడం లేదన్నారు. నేటికి వెట్టి చక్రీ జీవితాలని అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అబ్కాస్ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులు నేటికీ అనేక సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారన్నారు. సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక వర్గాన్ని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వచ్చాడు ఆయన, కానీ 2 కోట్ల ఉద్యోగాలు తీసేశాడు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పనులు చేసే ప్రయత్నం, స్టీల్ ప్లాంట్ నమ్మేసే ప్రయత్నంలో ఉన్నారు. బీహెచ్ఈ కూడా దాదాపు అదే దశలో ఉంది. ప్రభుత్వ రంగాన్ని, రైల్వే కానీ, అన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేట్ పనులు చేసి అంబానీకి అదానికి కట్టుకుంటే దశలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్గా మేము ప్రకటించారు. ప్రకటించింది ఈరోజు కూడా దాన్ని ఊసేయలేదు. ఎన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే, కార్మిక చట్టాలని 44 చట్టం 4 కుదించడంతో పాటు రైతులకి నష్టదాయకమైన బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని రాష్ట్రంలో రోజు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పెద్ద పోట్లాడుకుంటున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటారు టీవీలో. కానీ వాస్తవానికి ఈ బిల్లులు అన్నిటికీ కూడా ఇద్దరు కూడా ఏకంగా సపోర్ట్ చేయడం, ఈ సపోర్ట్ చేసే విధానం చూస్తేనే వీళ్ళంతా కూడా ప్రజలు నేరంగా మోసం చేస్తారు మనకు అర్థమవుతుంది. దీని అన్నిటికీ ఒకటే మార్గం, 190 మంది ఉన్న కష్టజీవులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ కార్మికులు కావచ్చు, కార్మికులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, ఏదో ఒక వృత్తి చేసి బతికేటువంటి అందరు కార్మికులు 190 మంది ఉన్నారు. ఈ 90 మందికి జరిగే నష్టం తగ్గే విధంగానే ఈవేళ నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికోసమే సమ్మె పిలిపివ్వడం జరిగింది. ఆ 26వ తారీఖు సమ్మెను జయప్రదం చేసి రాబోయే కాలంలో మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తేనే మన అధికారానికి వస్తాం, ఓట్లు వేసుకున్న ప్రజలకు అన్యాయం చేస్తే మళ్ళీ మనకు పుట్టగలుగుతున్నటువంటి ఒక ఆలోచన పాలకవర్గాలు కలిగే విధంగా మాత్రం నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని కూడా వ్యాపారమయం చేయబోతా ఉన్నారు. కార్మిక చట్టాలు 44 చట్టాలు, కార్మిక వర్గం 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న చట్టాలని ఈరోజు యజమానులకు చుట్టాలుగా మార్చేస్తున్నటువంటి విధానాలు నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది, ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి దాని భిన్నంగా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కట్టు బానిసలుగా మార్చేదానికోసం ఆప్కాస్ అనేటువంటి వ్యవస్థని రంగంలో తీసుకొచ్చారు. అందరికీ మేలు చేస్తాం, అందరికీ భద్రత కల్పిస్తాం, ఏ ఒక్క ఉద్యోగికి ప్రమాదం లేకుండా చూస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంవత్సర కాల పరిమితి పెట్టి 1 సంవత్సరం తర్వాత మీకు ఇష్టమైతే నన్ను పనిలో పెట్టుకోండి లేదా తీసేయండి అని చెప్పే పాత్రలో కార్మికులతో బలవంతంగా సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవటం అనేది ఇది ఏ మేరకు భద్రత కల్పించేది అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. దీపావళి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు వ్యాపారుల పాయట శాపంగా మారాయంటున్నారు. కరోనా దృష్టిలో ఉంచుకుని గోగ్రీన్ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. దివ్వుల వెలుగుల్లో ఇటు క్యాకర్స్తో కూడా ప్రతి ఇంట, ప్రతి వీధి, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం కూడా ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా దీపావళి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇటు క్రాకర్స్ సంబరాలతో పాటు ఇంట్లో ఉన్నటువంటి అందరితో కూడా సరదాగా గడుపుకునే ఈ దీపావళి పండుగపై ఇటు కరోనా ప్రభావం మాత్రం చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇచ్చినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే కనుక ఒక కొన్ని ఆంక్షలు, నిబంధనలు కూడా ఈ సంవత్సరం దీపావళి పండుగపై ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు వాతావరణం కూడా పూస్థాయిలో అనుకూలించట్లేదు. అయితే మన దగ్గర ప్రస్తుతం సిటీలో కూడా మనం చూడొచ్చు, చాలా చోట్ల ఏదైతే జీవీఎంసీ అనుమతులు ఇచ్చిన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు మనం ప్రస్తుతం అయితే కనుక ఎంఈపీ కాలనీ ఏ శ్రాజా మైదానంలో ఉన్నాము. ఏ శ్రాజా మైదానంలో చూస్తే కనుక ఆ స్టాల్స్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయ్యాయి. కానీ ఇప్పటివరకు సామాన్లు పేర్చకపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఇటు వాతావరణం అనుకూలించకపోవడం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు రేపటి వరకు కూడా కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ
ప్రకటన అయితే చేసింది దానికి అనుగుణంగా ఇటు వ్యాపారులు కూడా గుండెల్లో గుబులు గుబులు అంటూనే ఉన్నారు ఎందుకంటే ప్రత్యక్షంగా ఇటు డబ్బులు వెచ్చించిన వ్యాపారులు ఒకవైపు అయితే అది పరోక్షంగా అయితే కనుక ఇదే స్టార్స్ నమ్ముకున్నటువంటి కార్మికులు మరోవైపు తమ వ్యాపారాలు ఎలా కొనసాగుతాయి ఎలా జరుగుతాయి ఈ సంవత్సరం దీపావళి పండుగ ఏమైనా విఘాంతాలు ఏమైనా కలిగించే అవకాశం ఉందన్న విషయం మీద అయితే కనుక ఆందోళన అయితే చెందుతున్నారు అయితే మన దగ్గర కొంతమంది వ్యాపారులు ఉన్నారు వారిని అడుగుదాము పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది దీపావళి ఏమైనా భిన్నంగా కనిపిస్తుంది అనే విషయం మీద అయితే కనుక బ్రదర్ మీరు చెప్పండి ఎలా ఉంది స్టాల్స్ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి ఇటు కోవిడ్ ప్రభావం ఇటు వ్యాపారాల మీద ఏ విధంగా పడింది మాది ఎంఈపీ కాలనీ ఇష్రేజ గ్రౌండ్ మేజర్ వ్యాపారస్తులం అండి మరి ఎప్పుడు మేము నేటికి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నామండి మరి ఎప్పుడు మాకైతే గవర్నమెంట్ వారు ఒక 3 డేస్ ముందుగా లైసెన్స్ ఇచ్చేవారు మరి అనేక విధ కారణాల వల్ల గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ మరి కరోనా ప్రాబ్లమ్స్ వల్ల మరి గవర్నమెంట్ చాలా రాష్ట్రాలు ఆఫ్ చేస్తారు అలాగే మరి ఈ రాష్ట్రం కూడా చేద్దాం వద్దాం సందర్భంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గ్రీన్ క్రాకర్స్ కాల్చమని మరి మాకైతే ఇంతవరకు చేతికి లైసెన్సులు రాలేదండి మరి లైసెన్సులు వచ్చి చేతికి లైసెన్సులు గవర్నమెంట్ వారు ఇచ్చినట్టుకైతే మరి స్టాల్ స్టాక్ తెచ్చుకొని అమ్ముకోవాలనుకో ఇటు వాతావరణం కూడా సహకరించట్లేదు బ్రహ్మాండంగా వర్షాలు గురిసి మా స్టాల్స్ అన్నీ మూలిగిపోయి అలా బురదలో ఉన్నాం సార్ మేము మా పరిస్థితి ఎలా ఉంది చిన్న చిత్త వ్యాపారస్తులమే మేము చేస్తున్న వ్యాపారం ఏంటంటే ప్రతి సంవత్సరం పండగ దాని మీద ఏదో 10 రూపాయలు చాసిద్దామో 4 సిద్ధం చేసాం కూలీలు కార్మికులు అప్పులు చప్పులు చేసుకోనండి మరి ఇంతవరకు మాకైతే మరి అక్కడ సరుకు ఇచ్చే వాళ్ళు కూడా లైసెన్సులు ఇస్తే కానీ సరుకు వాళ్ళంటున్నారు మరి స్టాల్స్ వేసుకోవడం ప్రస్తుతానికి చాలామంది చాలా బాధాకరంలో అయితే మేము ఉన్నామండి మరి ఈ దీపావళి పండుగ ప్రపంచవ్యాప్తి చేసుకోవాల్సింది చిన్న చెత్తక మరి పండగ తల్లి పిల్లలు అక్క చెల్లెలు అందరూ కలిపి చేసుకోవచ్చు పండుగ దీన్ని మరి ఇంతవరకు గవర్నమెంట్ వారు మాకు ఇచ్చేసిన లైసెన్స్ అయితే మా చేతికి ఇస్తే ఈ సంబరాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ గవర్నమెంట్ వారు దయచేసి మా యందు దయదలిసి మాకు లైసెన్స్ ఇప్పి వ్యాపారం జరిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం సార్ గతంలో హుదూద్ వంటి ఉపాధి వచ్చినప్పుడు కూడా దీపావళి పండుగను పూర్తిగా ఇటు విశాఖనగరంలో నిషేధించబడింది ఇప్పుడు కూడా కేవలం 2 గంటలు మాత్రమే అంటే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే క్రాకర్స్ పేల్చుకోవడానికి అయితే కనుక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో వ్యాపారాలు ఏమైనా తగ్గే అవకాశం ఉందన్న ఈ నేపథ్యంలో క్రాకర్స్ 2 గంటలు గవర్నమెంట్ వారు ఇచ్చిన వ్యవధి అయితే సరిపోద్దండి మరి ఎందుకు 2 గంటలు క్రాకర్స్ కాల్చాలంటే చాలా ఎక్కువ సామాన్లు కాల్చవచ్చండి కాకపోతే వ్యాపారం జరిగితే 2 గంటల నుంచి బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవాలి క్రాకర్ సరదా తీసుకొచ్చండి అంతకన్నా మనం సరదా చేయాలంటే ఒక్కొక్కరు 100 రూపాయలు సామాన్లు కొనుగోలు కాల్చాలని అంతే లేదు గవర్నమెంట్ వారు ఆదేశాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి 8 నుంచి 10 వరకు బ్రహ్మాండంగా క్రాకర్స్ చేసుకోవచ్చండి కానీ మాకు పర్మిషన్ ఇచ్చి వ్యాపారం జరిపిస్తే బాగుంటుందని ప్రభుత్వం వారిని ప్రత్యేకించి కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పండి బ్రదర్ ప్రస్తుతం గత ఏడాదితో పోల్చుకుంటే కనుక ప్రస్తుతం ఈ సంవత్సరం దీపావళి ఏ విధంగా చూడొచ్చు అంటారు మాకేంటంటే ఇప్పుడు మేము మా ఏసరా గ్రౌండ్ అండి ఇది మాకేంటంటే ఇప్పుడు గ్రౌండ్లో శుభ్రంగా నీరు వచ్చేసి బురద వచ్చేసి ఉన్నదండి మాకు ఇప్పుడు వచ్చి ఫైర్ సర్వీస్ వారు 5 రోజులు మాకు పర్మిషన్ వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా పోలీసు వారు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు మాకు ఈ పర్మిషన్ ఇస్తే మేము సామాన్లు తెచ్చుకున్నందుకు సిద్ధంగా ఉన్నామండి ఈ 4 రోజులు బట్టి మేము ఈ గ్రౌండ్లోనే ఇబ్బందులు పడుతూ చాలా బాధలు పడుతూ ఉంటున్నాం పని పాటలు లేకుండా ఏదో మేము తెచ్చుకొని ఒక ఇక్కడ గ్రౌండ్లో అమ్మాలంటే 100 రూపాయల లోపల సరుకులు అయితేనే అవుతుంది మాకు మాకు ఇచ్చిన టైము కానీ ఇప్పుడు టైం 3 రోజులు అమ్మవలసింది 2 రోజులు అమ్మవలసింది మాకు ఇంకా 1 రోజుకి కూడా ఇంకా సరిపోనట్లేదు అలాగే మాకు ఈ పర్మిషన్ ఇప్పిస్తే మాకు ఏదో ఉన్నదాన్ని నమ్ముకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు వచ్చి పోలీసు వారు మరి మాకు పర్మిషన్ కానీ ఇంకా ఏమి రాలే మా చేతులకి కాగితాలు రావట్లేదు సరుకు చూస్తే డబ్బులు కట్టేసి మాకు అలా ఉండిపోయింది మేము అప్పులు చేసి సరుకులు మటుకు డబ్బులు కట్టాం కొంత అడ్వాన్సులు కట్టాం మిగతా డబ్బులు కట్టి మేము సరుకు తీసుకురావాలి మేము ఎప్పుడు కూడా 2 రోజుల ముందు తెచ్చుకుండేవాళ్ళం ఇప్పుడు దాకా ఇంకా సరుకు రాలేదు ఇంకా సాయంత్రంకి ఇదిగా అదిగా అంటున్నారు కానీ పూర్తిగా ముందే ఇలా కోవిడ్ టైం కదా ఇలా మానేసినా బాగుండు మాకు మధ్యరకంగా అటు ఇటు కాకుండానో ఈ బురదలో ఉండిపోయిన పరిస్థితి వచ్చింది ఏం చేస్తారో ఇంకా ఆందోళన ఉన్నది ఈ కొంత ఇబ్బందులతో ఒక బాధ అయితే ఈ స్టాల్స్ మీద కొద్ది ఇబ్బంది మేము 20 సంవత్సరాలు బట్టి ఈ స్టాల్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం ఏదో కడుపు కూతు కూడు కోసమే తప్ప ఇంక 2వ విధం కాదు దీనివల్ల 100,000 వచ్చేస్తాను కాదు ఒక స్టాల్ 100,000 రూపాయలు సరుకు పెట్టుకుంటే ఒక రోజు నల్లా అమ్మగలం అంతకంటే ఎక్కువ ఇక్కడ రారు జనాలు కూడాను మీరు ఏదో పర్మిషన్ మాకు 2 రోజులు ఇచ్చి ఉంటే మాకు చాలా ఇదిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం మేము మా ఎంత అయించి మీరు మాకు ఈ అవకాశాన్ని ఇస్తారని మేము కోరుకుంటున్నాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము తెచ్చుకోవాలంటే మేము చాలా దూరాల నుంచి సరుకులు తెచ్చుకోవాలి మాకు లైసెన్స్ ఇస్తే మేము సరుకులు తెచ్చుకుంటాం దాన్ని మీరు చాలా
వ్యాపారులు అయితే గనక ఇప్పటివరకు లైసెన్సులు గాని అనుమతులు గాని జారీ చేయలేని కారణంగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాము, ఇటు కరోనా నిబంధనలు ఒకవైపు, అదేవిధంగా వాతావరణం అనుకూలించకపోవడం మరోవైపు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఉన్నటువంటి పరిస్థితి, గత రోజు నుంచి కురిసినటువంటి వర్షాల కారణంగా అయితే గనక మొత్తం గ్రౌండ్ అంతా కూడా బురదమయం అయిపోయింది. ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో కూడా వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ అడిగేస్తే అక్కడ బురదలో కూరుకుపోయేంత పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక పూర్తిగా మనకు ఏఎస్ రాజా గ్రౌండ్సే కాదు, ఇటు నగర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అనుమతులు ఇచ్చారో అనుమతులు ఉన్న స్థలాల్లో కూడా ప్రభుత్వం కాస్త దయ చూపించి వీలైనంత త్వరగా ఇటు వ్యాపారులకైతే కనుక లైసెన్సులు జారీ చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఇప్పుడు కోవిడ్ నిబంధనలు చూసుకుంటే కనుక ఇప్పుడు షాప్కి మధ్య సుమారు ఒక 10 అడుగుల దూరం అయినా ఉండాలన్నటువంటి ఒక నిబంధన అయితే కనుక ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో, సామాన్లు కొనుక్కోవడానికి వస్తున్నటువంటి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సుమారు ఒక 6 అడుగుల దూరంలో వ్యక్తికి మధ్య ఒక 6 అడుగుల దూరం తప్పనిసరిగా పాటించాలని చెప్తున్నారు. అదేవిధంగా శానిటైజర్స్ కూడా ఇక్కడ ఉపయోగించకుండా కేవలం సబ్బుల రూపంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే వైరస్కి దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది. అవి కేవలం అవి మాత్రమే వాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ అనుగుణంగానే మేము ముందుకు వెళ్తాము, కానీ వీలంత త్వరగా మాకు పర్మిషన్లు ఇస్తే కనుక ఇక్కడ క్రాకర్స్ పేల్చుకునేదానికైతే కనుక లేదా అమ్మకాలకు కూడా సులువుగా ఉంటుందని చెప్పి వ్యాపారస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 2 గంటలు ఏదైతే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు క్రాకర్స్ పేల్చుకోవడానికి అయితే కనుక ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో ఆ సమయం చాలా మంచి నిర్ణయం అని చెప్పి కూడా ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పరిస్థితుల్లో ఇటు సిటీలోనే కాదు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిబంధనలు పూర్తిగా అవలంబిస్తే కనుక మంచిదే జరుగుతుంది తప్ప ఎక్కడ చెడు ఏదైతే ఎదురవ్వదని చెప్పి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఇటు విశాఖనగరంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాలనీ అయినటువంటి ఏషియాలోనే అత్యంత లార్జెస్ట్ కాలనీ అయినటువంటి ఎంఈపీ కాలనీలో పరిస్థితి కొనుగోలు అయితే గత 20 సంవత్సరాల నుంచి కూడా సానుకూలంగా చేస్తున్నారు తప్ప ఈ సంవత్సరం అయితే కనుక ఏ విధంగా వ్యాపారం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆవేదన అయితే కనుక ఇక్కడ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు ఆవేదన. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సిటీలో ఉన్నటువంటి జీవీఎంసీ ఏదైతే అనుమతులు ఇవ్వాల్సి ఉందో అనుమతులు కూడా వీళ్ళని త్వరగా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ వ్యాపారులు కోరుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి ఎంఈపీ కాలనీలో ఏదైతే ఏఎస్ రాజా గ్రౌండ్స్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ ప్రసాద్, వాజన్, విశాఖపట్నం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పేరిట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య సంఘీభావ యాత్రలు నేడు 6వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పాదయాత్రలు ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా నేడు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రాష్టంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని తూచా తప్పక అమలు చేసి తాను మాటల మనిషిని కాదని చేతుల మనిషినని మరోమారు నిరూపించుకున్నారని స్పష్టం చేశారు. అనంతరం సీనియర్ నాయకులు విల్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖ మహానగరాన్ని కానుకగా ఇస్తామని తెలిపారు. '73 సంవత్సరాల దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన అన్న వై జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా పేదల నిరుపేదల పక్షపాతిగా పేదలకి మధ్యతరగతి అన్ని వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి తాడిత పీడిత ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశాజీవిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మాకు జగన్ అన్న ఉన్నాడు అని ప్రతి కుటుంబంలో కూడా పెద్ద కొడుకులా ఉంటూ ప్రతి కుటుంబానికి కూడా మాకు జగన్ అన్న ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇస్తూ ప్రజల్లో ఆ రోజు పాదయాత్ర 14 నెలల సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో పథకాలని ప్రతి ఒక్క సమస్యను కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి తగ్గట్టుగా ప్రతి దానికి కూడా ఒక మంచి పథకాన్ని రూపకల్పన చేసి ఆ రోజు జనంలో నడిచినప్పుడు ఏవైతే మాట ఇచ్చారో ఈరోజు ప్రజాప్రతినిధిగా ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనాన్ని మర్చిపోకుండా జనాలందరికీ కూడా ఎన్నెన్నో గొప్ప పథకాలను రచించి ప్రజలందరికీ అందే విధంగా ఆన్లైన్ ద్వారాగా ఒక బటన్ నొక్కితే ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లోకి బ్యాంకు తన ఖాతా అకౌంట్లోకి నేరుగా వస్తుందంటే ఇది ది గ్రేట్ లెజెండరీ వై జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ప్రజల కోసం నాడు ప్రజలతో నేడు ఈ కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఆదేశాల మేరకు
ఏదైతే 3 సంవత్సరాలు వారి పాదయాత్ర మొదలుపెట్టి ఒక ఈ రాష్ట్రాన్ని పేదల లేని రాష్ట్రానిగా తీర్చిదిద్దాలి ఇది పేదల కోసమే ఈ రాష్ట్రం అనే ఒక నినాదం రావాలి ఏ కష్టమైనా సరే దానికి అండగా నిలచవలసిన బాధ్యత ఏ సీఎం దైనా ఉంటుందని చెప్పేసి సుదీర్ఘ పాదయాత్ర సుమారు 3800 కిలోమీటర్లు చేసిన పెదప అనేక సమస్యలు ఏకరోపట్టిందన్నమాట వారి మీద విశ్వాసంతో నమ్మకంతో వారి సీఎం జగ చేసిన తర్వాత ఈ గడిచిన 17 నెలల్లో ప్రజలతో నేడు ఈ రోజు ఏ సంక్షేమ పథకాలను అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి సుమారు 70,000 కోట్ల రూపాయలు కేవలం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టినటువంటి మహనీయుడు ఏకైక నాయకుడు ఏకైక సీఎం భారతదేశ చరిత్రలో 73 సంవత్సరాల ఈ ఇండిపెండెన్స్ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పొచ్చన్నమాట ఈరోజు వారు పెడుతున్నటువంటి పథకాలన్నీ కూడా విద్య ఆరోగ్యం ప్రధానంగా ఈరోజు పేదవాడు నోచుకోలేని ఏంటంటే విద్య అధిక ఫీజుస్తో ఏమో భారం ఉండకుండా ఉండేందుకేమో అన్ని రకాలుగా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అలాగే స్కూల్స్ కూడా నాడు నేటి కార్యక్రమంలో ఒక కార్పొరేట్ వ్యవస్థని పేదవాడు చేరు చేయడం జరిగిందన్నమాట సుమారు 2500 రకాలైన జబ్బులకి చికిత్సలకి ఈ ఆరోగ్యశ్రీకి ఇవ్వడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్ కాకుండా అటు చెన్నై ఇటు బెంగళూరు ఇటు హైదరాబాద్లో కూడా సుమారు ఒక 400 కార్పొరేట్ హాస్పిటల్స్నేమో తీసుకొని ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వచ్చు లేదనుకుంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వచ్చు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కల్పిస్తారన్నమాట గతంలో పాలకులు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక 3 ఫ్రాక్చర్స్ అవుతే ఒక ఫ్రాక్చర్కే ఆరోగ్య సేవ వర్తించింది మిగతా 2 ఫ్రాక్చర్స్ ఏమో సొంత డబ్బులతో నేను చేసుకోవాలి లేదనుకుంటే ఆగిపోవాలి అదే కట్టుతో ఉండాలన్నమాట కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు పూర్తి నైవేద్యం అందడమే కాకుండా ఆరోగ్యం కుదుటి పడేంత వరకు కూడా భరోసా కూడా ఇస్తామన్నారన్నమాట ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఒక నెల రోజుల 2 నెలల 3 నెలల ఎంతకాలం వాడాలి అని చెప్పి అనుకుంటే మందులు కూడా ఇంటికి చేరవేయడం ఈ రకంగా వారిని కాపాడడం అనేది నిజంగా చరిత్రలో అయింది వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం కుటుంబ ఆత్మహత్యలను రాజకీయం చేయడం దుర్మార్గం టీడీపీపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు ఫారూఖి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను అరెస్టు చేయాలి దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు సంఘీభావ యాత్రలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ స్థానిక ఎన్నికల్లో గెలుపు ధీమాను వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం